ஜெய் கிட்ட பேசினா ஜிட்டு சிட்டு பாய் போதி ஏது மாமா நீ வடா ரா நீ ராந்தில்லு அப்போ சீக்கு சீக்கிறதுக்கு மாமா ரா ஓ பால் சூஸ்க இ கெட்டப்ல எந்த இதுலு சர்தாகா ஆ சர்தா ஏதோ நுவே தெரிச்சுக்கோ ஜெஹே இப்படி మనం ఈ గెటప్ లో ఆ తొట్టి కంకి కనబడ్డాం అనుకో ఎప్పటికే ఎదవలను చూసినట్టు చూస్తున్నారు ఇప్పుడు ఈ గెటప్ లో చూస్తే ఎర్ర ఎదవలను చూసినట్టు చూస్తారు అక్కడ పొరపాటు పడ్డావు కామ్రేడ్ మనం ఈ గెటప్ ఎందుకు చేసామో అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకొని టెన్షన్ తో వాళ్ళకి గుండాగినంత పని అవుతది అసలు టెన్షన్ పడతారంటావా పడతారు వాళ్ళ గెటప్ చూసి మనం ఎన్ని ఎపిసోడ్లలో పల్లేదు అలాగే పడతారు బాబా అయితే పద ముందు మనం వాకిలు ఉడదాం పద వాకిల వాకిల అంటే నీ పద చూపిస్తా ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది ఏం లేదు ఈ గెటప్ లో అంత దూరం వెళ్తే బాగుందని మన లానందా అక్కడ గేట్ ఉందా ఆ గేట్ ముందు ఉన్న స్థలానే బాకిలు అంటారు ఎర్రదవా దాని ఇంటి ముందు అనొచ్చు కదా అనొచ్చు తీసుకో ఏ చి నా వల్ల కాదులు మామా విసికించు మాక ఏ దిల్లు అప్పో నా మామ ఎంత సక్కగా ఉన్నాడు నువ్వు మరి ఇంత ఊరమసంటే జిట్టంటకు దొరకడం నీ అదృష్టం మామా రా దిలు దిలు కృష్ణానగరి మామా కృష్ణానగరి ఏయ్ ఒక్క నిమిషం కూడా తినగా ఉండలేవా లేదు కామ్రేడ్ జిన్నందుని ఒక జింగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ డైనమిక్ ఏంటి ఆగిపోయావు ఇన్ని అబద్ధాలు చెప్పానని నీకే గిల్టీగా ఉందా కాదురా బాబుగా పాప మీద ఫోన్ కి ఏదో మెసేజ్ వచ్చింది దిలు వద్దు బాగుదు తప్పదు కామ్రేడ్ పాకిస్తాన్ వాళ్ళు రెచ్చగొడుతుంటే తప్పని మోదీ సార్ ఊరుకున్నాడా లేదే రక్షిత దాడులు జరపలా నేను అంతే హే భగవాన్ నువ్వున్నావయ్యా ఐ నో యువర్ దేర్ ఏం మెసేజ్ దిలు చూడు మామా అయితే అయితే ఎంట్రా ఎర్రి ఏయ్ ఎర్రినాయలంటే మొహం పగిలిపోద్ది నువ్వే అనుకున్నావుగా చాలే సరే సరే ఇప్పుడు ఏం చేయాలో చెప్పు ఆ రోజులో చెప్తాను జిలాంది సూపర్ దిలు అనుకుంటే మొహం పగిలిపోద్రి నువ్వు సూపర్ దిలు యా బేబీ యు ఆర్ రైట్ వాళ్ళు వస్తున్నారు మిస్సెస్ డిలీట్ చేసేస్తా పద పద అదే పాపా విషయం బాబు బేబీ ఎందుకు ఈ గెటప్ లో ఉంది ఎందుకంటే ఏంటి గాని ఇప్పుడు ఈ డ్రెస్ వీళ్ళకి కరెక్ట్ గా సెట్ అయ్యాయి బాబు రా రా అయ్యో నో బంగారం ఆ తింగర్ ది గెటప్ వేసిందంటే ఏదో ఉండే ఉంటుంది యా బాబు యు ఆర్ రైట్ థాంక్యూ పాపా నేను ఎప్పుడు సెల్ఫ్ ప్రైజింగ్ తర్వాత ముందు వాళ్ళ సంగతి ఏంటో చూడు ఓకే ఓకే ఆ ఏంటి చూసేది బొంగు ఆ తింగర్ది పదే పదే గేట్ వైపు చూస్తుంది కానీ పక్కగా ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు అని నాకు ఎక్కడో కొడుతుంది పాపా యా బాబు యు ఆర్ రైట్ ఇప్పుడు ఏం చేద్దాం వాడు వచ్చినప్పుడు మనమే ముందెళ్ళి వాడిని పట్టేసి బాబు గాట్ ఇట్ అండర్స్టూడ్ లెట్స్ గో హా పద పద ఏంటి వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళు వస్తున్నారు పోస్ట్ మీరు గెటప్ వేసుకున్నప్పుడు కుట్ర నాకు అర్థమైంది ఈ కవర్ లో ఏదో పెద్ద ప్లాన్ వేస్తుంటా దీన్ని చింపేస్తా వద్దు బాబు సార్ ఈ బాబు ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే ఓకే గుడ్ బాబు హే బేబీ అన్నిటినీ క్లీన్ చేయి అలాగే పాప మేడం మామా రా సంతకం పెట్టి బెటరీ కొనిర్చి వెరీ అర్జెంట్ బాయ్ Ha ha ha!
డ్రైనేజ్ లో పడేశాను బాబా. అవునా, సూపర్ రా. ఓ గోరింత పోసింది అమ్మ లేకుండా. ఏయ్, అమ్మ లేకుండా కాదు, కొమ్మ లేకుండా. ఓకేరా, పార్టీ ఎక్కడా? మనోళ్ళందరూ వస్తున్నారా? సరే అయితే ఇప్పుడే వస్తా. దిలు, చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ కలుస్తున్నాం, అందుకే వాసుగా రూమ్ లో పార్టీ చేసుకుంటున్నావు. నా కోసం వెయిట్ చేయకు, నేను తినేసి వస్తానే. ఎందుకే కొడతావు? నిన్ను పిలవలేదనా? నేను చేసుకునేది మందు పార్టీయే. చాలా రోజుల తర్వాత ఆ తొట్టికి అన్ని మీ అమ్మ చేత తిట్టించారన్న ఆనందంలో మంచి పార్టీ చేసుకుందామని నేను అనుకుంటుంటే నువ్వెట్రా మీ ఫ్రెండ్స్ తో పార్టీ అంటున్నావు? వదులు. అయినది తొక్కల పార్టీలో ఏముంటుందే? అన్నం పప్పు చారు అంతే. అవతల మందు పార్టీని ప్రశాంతంగా మందు తగ్గి ఎన్ని ఎపిసోడ్లు అయిందో. అంటే ఏంట్రా, నా మాట వినువా? ప్రతి ఎపిసోడ్ లో నేను ఎన్నిసార్లు నీ మాట విని నువ్వు సూపర్ దిల్లు, నువ్వు కేక దిల్లు అనలేదు? ఏ, ఈ ఒక్క ఎపిసోడ్ కి నువ్వు నా మాట వినొచ్చు కదా? ఏంటి అలకే, నీకది సూట్ అవ్వదులే, కానీ ఏది మనం హ్యాపీగా ఉండే ఫ్లాష్ గుడ్డకు వేసుకో చెప్తా. సోడావా వాటరా? వాటర్. బాగుంది కదా, మళ్ళీ అలాంటి సీన్స్ కోసమే ఇదంతా చేస్తున్నాను బాబా. నిజమా తెలు? అయితే పద, మనం వెళ్ళి పార్టీ చేసుకుందాం. ఏంటిది, అప్పటి నుంచి చూస్తున్నావు కదా బాబా, లక్ష్మీ గోరింటాకు అమ్మ పంపించింది. ఈ కోరింటాకు పెట్టుకున్న చేతులు ఎంత ఎర్రగా పండితే అంత లక్ష్మి వస్తుందంట. మనకి టోటల్ గ్రిప్ రావడం కోసం నేనే అమ్మను పంపించమన్నాను. అంటే ఇది నువ్వు పెట్టుకోవడం, నీ చేతులు ఎర్రగా పండడం, లక్ష్మి మనతోనే ఉండడం, ఆ తొట్టు నాగిని బయటకు తరిమేయడం చకచకా. నువ్వు సూపర్ దిల్లు. పద, మనం భోజనం చేశాక నేనే ఈ గోరింటాకు నీ చేతులు పెట్టాను. సరే, నాకు ఆకలిస్తుంది కదా. చూసావా మమ్మీ, అది పెద్ద మమ్మీ చేత మనం తిట్టించడమే కాక ఇప్పుడు మన మీద గ్రిప్ కోసం లక్ష్మీ గోరింటాకు తెప్పించుకుంది. యా బేబీ, యూ ఆర్ రైట్. అది తెప్పించుకున్నంత మాత్రాన సరిపోతుందా? ఆ గోరింటాకు అది పెట్టుకోవద్దు. ప్రిపేర్ చేసింది అందుకే కదా. దానికంటే ముందే మనం ఆ గోరింటాకు కొట్టేసి మన బంగారం చేతికి పెట్టేస్తే అప్పుడు మన గ్రిప్ మన చేతుల్లోనే ఉంటుందంటున్నా పాప. కరెక్ట్ మమ్మీ, డాడీ నువ్వు సూపర్. ఈ ముక్క మీ మమ్మీ నన్ను కొట్టక ముందే చెప్పొచ్చు కదా బంగారం. షట్ అప్ అండ్ గో గెట్ దట్. వాట్ ఇస్ ఇట్? గోరింటాకు. గో జబ గో. అందుకే ఎక్కువగా తాకుతురా అన్నాను, విన్నావా? 500 నోట్లు 1000 నోట్లు బ్యాన్ చేసినట్టు మంది కూడా బ్యాన్ చేస్తారేమో అని ఆత్రంగా తాగు. షట్ అప్ దిల్లు, ఐఎమ్ స్టిల్ స్టడీ. గోరింటాకు పెడదు గాని. ఓకే దిల్లు, మేరా దిల్. బాబా, దిల్లు తనకేం లేదు, అక్కడే ఉంటుంది చూడు బంగారం. మందస్తేనే పెళ్ళం బంగారంలో కనిపించుద్దరా? చిన్నసొచ్చినడు, గిన్నె కనపడితే నేను ఏడుస్తుంటే ఆ తొట్టి గంగే తీసేసి ఉంటారు దిల్లు. తాగినాడు నిజం చెప్తారంటే ఏమో అనుకున్నాను. నిజమేనా? ఎంత బాగుందో. వస్తే ప్రథమ ఏంటే తింగరి, నోరు లేస్తుంది. మిస్టర్ బాబు సార్, డోంట్ లూజ్ యువర్ టంగ్. ఏంట్రా గిరిగా, తాగావా? నా ముందు తాగి మాట్లాడేంత రేంజ్ రా నీది. నీ ముందు తాగడు, ఎందుకంటే నా బావకి మిగల్చకుండా మొత్తం కొడుకు తాగినట్టు నువ్వే తాగేస్తావని. పాప 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 బాబు, నన్ను దారుణంగా ఇన్సల్ట్ చేస్తుంది పాప. డాడీ, ఈ యూజ్లెస్ ఫెలోస్ తో ఏంటి? ఎవరు యూజ్లెస్ ఫెలోస్?
నా గోరి తప్ప పెట్టుకుంది కాక మమ్మల్ని చూడండి రేపు టైం కి ఆస్తి గ్రిప్పు 1 మినిట్ దిల్లు నేను కూడా బంగారం ఆ తింగర్ దానికి మనమంటే ఏంటో రేపు పొద్దున్న చెప్తాను. నా మాట విని ఫేస్ వాష్ చేసుకో. ఎంతసేపు అలా ఉంటావు? యా డార్లింగ్ ప్లీజ్ నేను కడుక్కోను. ఎందుకు బంగారం? ఓ బోర్ వాటర్ తో కడుక్కుంటే ఫేస్ పాడవుద్దనా? పోనీ మినరల్ వాటర్ తీసుకురానా? నాకే నీళ్లు అవసరం లేదు. మరి దేంతో వాష్ చేస్తావు డార్లింగ్? ఆ నందిని రక్తంతో కడుక్కుంటాను. ఆ తింగర్ దాన్ని బ్లడ్ తో వాష్ చేసుకుంటానంటుంది పాప. అది కాదు బంగారం. పైగా నేను పెట్టుకున్న గోరి టాక్ని నా మొహానికే పూసింది. ఇంత చేసిన దాన్ని ఊరికనే వదలాలా? ఎమోషనల్ డైలాగ్స్ పాప. నేను ట్రాన్స్లేట్ చేయడం కంటే బంగారం ఫేస్ లోని ఎక్స్ప్రెషన్ చూసి నువ్వే ఫాలో అయిపో. Darling, I can perfectly understand your emotions, but ippudu em cheyalo adi first cheppu dear. Avunu bangaram, em chesthe nee aavesham taggutundo cheppu. Nene ee intiki varasralani aa nandiniki teliyali. Dani noti nunde ee inti maharani nene ani cheppi nannu kshemaapana adagali. Ala jariginappude na mohani kadukuntanu. అంతవరకు కొడగను. మనదేమన్నా ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అనుకుంటున్నావా బంగారం? ఏమర్థమైంది అనుకుంటా పాప? టాపిక్ డైవర్ట్ చేయకుండా బంగారం చెప్పింది చెయ్. ఓకే పాప. బంగారం, నీకు జరిగిన అవమానానికి నేను ప్రతీకారం తీర్చుకుంటానమ్మా. ఇదే నా శపథం. నువ్వు సూపర్ డాడీ. ఆ మాట రేపు చెప్పు. హలో. ఏంట్రా ఇంకా నిద్ర నందిని ఎక్కడా? అది దిల్లు. అదే నందిని కిచెన్ లో కాఫీ పెడుతుందమ్మా. సరే నేను మళ్ళీ చేస్తాను. నందిని లేపనా? అంటే ఇంకా నిద్రపోతుందా? అది కాదమ్మా, పిలవనా అనిపోయి. దిల్లు ఏమైంది? అది చూడు. ఏంటి బాబా ఈ అన్యాయం? ఫోటో మార్చడం ఏంటి, మనల్ని సర్వెంట్ గా కూర్చోబెట్టడం ఏంటి? అయినా మనం ఎంత దైనంగా ఎప్పుడు కూర్చున్నాం దిల్లు? గెటప్ లో ఎప్పుడు కూర్చొని ఉంటాం. దీన్ని ఇప్పుడే తీసేసి ముక్కలు ముక్కలు చేస్తాం. అవును దిల్లు. కరెంట్ కనెక్షన్ పెట్టారు బాబా. దిల్లు ఎక్కడ కూడా పెట్టారు. మాతో మీ కనెక్షన్ కట్ చేయడానికి రా ఈ సెటప్. ఏంటండి ఆ ఫోటో మర్యాదగా తీసేయండి, లేకపోతే చాలా గొడవలు అవుతాయి. అబ్బచ్చా, ఫోటో చాలా బాగుంది కదా డార్లింగ్. అవును మమ్మీ, ఈ యూజ్లెస్ ఫెలోస్. ఏంటి ఏమంటారా? మేము యూజ్లెస్ ఫెలోస్ మా మా బేబీనే కొడతావా? హౌ డే యు చూస్తూ ఉండండి. మీ చేతులతోనే ఈ ఫోటో ఇక్కడి నుంచి తీయించకపోతే ఈ ఫోటో కూడా. దీనిలో దీనిలో కూడా కరెంట్ షాక్ పెట్టారు. ఆ దరిద్రాన్ని ఎవరు పట్టుకున్నారు? పాపా పాపా పాపా. మీరు పాపా అన్న పీపా అన్న మీ చేతులతోనే ఈ ఫోటోలు తీస్తా
మా ఫోటో పెట్టిస్తా మీ ఎంత చూస్తా. దట్స్ ఇంపాసిబుల్. ఇట్స్ నాట్ పాసిబుల్. లెట్స్ సీ. హా సీ సీ. బేబీ ప్లీజ్ రిమూవ్ దట్. అవును బంగారం, నీ అందమైన మొహం మీద ఆ మచ్చలేం బాలేదమ్మా. చందమామ కూడా మచ్చలున్నాయి డాడీ. అంటే ఏంటి, నీది చందమామ మొహం అంటావా? యా, మై డార్లింగ్ ఇస్ మోన్ ఫేస్. నీకు అర్థమైందా పాపా? అండర్స్టాండ్ అయింది కాబట్టే కదా చెప్పాను. దిల్లు హాలో కూడా ఫోటో పెట్టారు. బాబు సార్ తీసేయండి. మా బంగారానికి సారీ చెప్తే అప్పుడు ఆలోచిస్తాం. చెప్పాడు మొహానికి మేము చెప్పాం. అయితే మేము రిమూవ్ చేయం అంతేనా? అంతే. ఏం చేస్తాం? ఏం చేస్తావు అంటున్నా? హాయ్ పాపా. హాయ్ నైనా. హౌ ఆర్ యు? నైనా నైనా తారనా. నమస్తే అన్నయ్య, ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. నువ్వు అమెరికా నుండి ఎప్పుడు వచ్చావు? 2 డేస్ అవుతుంది అన్నయ్య. ఈ బేబీ నేనా మీరు దత్తత తీసుకుంది? మరి మోహానికి ఇది ఉంటే నిన్ను ఎలా అంటారు చెప్పు. నో నైనా, వాళ్ళు మై సర్వెంట్స్. వాట్? వీళ్ళు మీ సర్వెంట్సా? నమ్మకలేదు నాయనా. ఇదిగో ఈ ఫోటో చూడు. వావ్ పాపా, నీదెంత బ్రాడ్ మైండ్. సర్వెంట్స్ ని ఫ్యామిలీ మెంబర్స్ లాగా. సర్వెంట్స్ ఆ బొంగు, ఈ ఇల్లు మాది. చూసావా నాయనా, ఈ బేబీని మేము అడాప్ట్ చేసుకున్నందుకు ఆ సర్వెంట్ బేబీ కోపం, అందుకే ఇలా ఎదురు తిరుగుతోంది. ప్రెట్టీ గర్ల్. మీరెంత గుడ్ కపుల్ అన్నయ్య. తీసుకోండి బేబీ, దీంతో ఫెస్టివల్ చేసుకోండి. మోహానికి ప్యాచ్ లేండి బేబీ. ఫేస్ ప్యాక్ నైనా, ఇప్పుడే కొత్తగా వచ్చింది. బాబా, జిగురు అంటే మోటార్ లిచర్కి ప్రమాదం ఉంది. రా వెళ్దాం. నైనా కమ్, కమ్ ఆన్ సిట్ డౌన్. ఏంటి విషయాలు? వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అమెరికా? నీ చెప్పింది గుర్తుంది కదా, మొత్తం ఎంత అవుతుందో త్వరగా చెప్పు, సరేనా? ఎందుకు బాబా, నేను లేకుండా ఒక్కడిగా అంత టెన్షన్ పడుతున్నావు? ఏదైనా సీరియస్ మ్యాటరా? నాతో చెప్పు, నేను సాలు చూస్తాను కదా. నువ్వు నిజంగా తింగదాని మీద బాబా, లేకపోతే నువ్వే మంటి పెట్టి కాలిందా అని అడిగినట్టుంది. రే బాబా, స్ట్రైట్ గా పాయింట్ కి రా. అనవసరంగా నీ మూలన పాప మేడం ఫ్రెండ్ ముందు సర్వెంట్ నయ్యా. ఓ అదా, అదే అంత లైట్ తీసుకుంటావేంటి? నువ్వు చెప్పిన కాస్ట్యూమ్ చేసుకోబట్టే కదా ఇదంతా జరిగింది. పైగా వచ్చినావిడ పండగ చేసుకోండి అని మన మొహాన్ని 1000 రూపాయలు పడేసింది. నాకు మాత్రం ఇలా జరుగుతుందని ముందే విని తెలుసా? అయినా నీ ఒక్కరికి అవమానం జరిగినట్టు అంత లగించుకుంటున్నావేంట్రా? చూస్తుండు, మనల్ని ఎంతలో అవమానించిన ఆ పాప బాబులపై రివెంజ్ ఎలా తీర్చుకుంటాను. చెప్పు. అవునా? ఎంత? అన్ని కలుపుకుని ఎంత? 1000? సరే, చెప్పేకి నోటితో నిజంగానే పండగ చేసుకుందాం బాబా. ఎలా చేసుకుంటావే? ఈ 1000 రూపాయలు బ్యాన్ చేశారు కదా. ఏం పర్వాలేదు, 2000తో చేసుకుందాం. ముందు నేను చెప్పేది విను. చెప్పు. ఎలా ఉంది? అదిరిపోయింది, కానీ తేడా వస్తే మనం జీవితాంతం పనుల్లాగే ఉండిపోవాలి. జాగ్రత్త. అవన్నీ నేను చూసుకుంటాను కదా. డోంట్ బాదర్ ఎన్ ఫెలో. మిస్టర్ బాబు, మిసెస్ పాపా. ఎవరు కావాలండి? మీరెవరు? మీకేం కావాలో చెప్పండి సార్. ముందు మీరెవరో చెప్పండి. పోస్కరండి, ఉపరక్షణ చేసేవరకు తోడుచుకోవాలి. తప్పుతా. ఇక్కడి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా సిస్టర్. ఎవరు కావాలండి? హటో. బాబు అంటే నువ్వేనా? యా. సింగ్ గబ్బర్ సింగ్. పోలీస్ బ్రదర్, వై ఆర్ యు బీటింగ్ మై బాబు? పాప అంటే నువ్వేనా? పాప మేడం, మీరే చెప్పుకోండి. వై? మిమ్మల్ని కూడా ఈడ్చి కొడతాడు బేబీ. లాకీ స్లాపింగ్ పాప మేడం. ఈవెన్ దెన్ నేను అదబం చెప్పను. ఎస్, ఐఎమ్ పాప. ఓకే, ఏంటి మీ కోడల్ని హింసిస్తున్నారంట? మనం మన బేబీని టార్చర్ పెడుతున్నామంట పాప. నేను ఇక్కడ మాట్లాడుతుంటే తూ ఉదర్ బాత్ కర్రా. నేను పోలీస్ ని ప్లస్ జర్నలిస్ట్ ని, ఒక చేత్తో పెన్ను ఇంకో చేతిలో గన్ను. పెన్నుతో రాసి పాడేస్తా, గన్నుతో కాల్చి పాడేస్తా. చెప్పండి, యాక్చువల్లీ ఇన్స్పెక్టర్ సింగ్ గబ్బర్ సింగ్. ఏ లడ్కి, నువ్వేనా కోడలివి? అవును సార్.
ఆ కొడుకు నేనే సార్. తెల్లారి లేస్తే మమ్మల్ని బాటలు వచ్చినప్పుడు రాజు రంపలు పెడుతున్నారు సార్. బాబు ఉండు పాపా. హలో నిజం పత్రిక, మంచి న్యూస్ ఉంది, రాసుకోండి. బిజినెస్ ఉమెన్ నందిని మేడం ఇంట్లో ఇక్కడ. ప్లీజ్ జర్నలిస్ట్ బ్రదర్, మా అక్క పేరు డామేజ్ చేయొద్దు ప్లీజ్. ఠీకే ఠీకే. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్, అర్జెంట్ గా వ్యాన్ పంపించండి. ఇక్కడ ముగ్గురిని మ్యాన్ హ్యాండ్లింగ్ కింద అరెస్ట్ చేయాలి. అయ్యా అంత పని చేయమాకండి. మరి బాగా చూసుకుంటారా? ఏగా ఏగని కూడా వాళ్ళనివ్వండి. మాట తప్పావు, అరెస్ట్ తప్పదు. నడు. నో 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 పోలీస్ బ్రదర్ ప్లీజ్, మేము ఆ ఫోటోని కిందకి దించేస్తాం. బాబు టేక్ ఇట్ అవుట్ అండ్ త్రో. ఇదేవత్తే ముఖానికి పేడ రాసుకోండి. అది పేడ కాదండి, ఫేస్ ముందా ఫోటో పీకు. నందిని, నందిని ఇక్కడ నీ చేతులతోనే ఫోటో తీయిస్తా, పాత ఫోటో పెట్టిస్తా అని చెప్పా, పెట్టించా. రే అన్నయ్య. యెస్ సిస్టర్.